గంగుల గోవర్ధన్ రెడ్డి సెక్రటరీ కరస్పాండెంట్ మహాత్మా గాంధీ లా కాలేజ్ హైదరాబాద్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదర్ ఏపీఎస్సీబీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత నా స్కూలు చిన్నతనంలో అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివినాను. 9th 10th కేశవ మెమోరియల్, ఇంటర్ డిగ్రీ ఎస్విఎస్ కాలేజ్. ఈ విధంగా నాకు గ్రాడ్యుయేషన్ అయింది. ఈ డిగ్రీ ఇంటర్ మాత్రం నేను ఈవినింగ్ కాలేజ్ చేశాను. డే అంతా వర్క్ చేసుకుంటూ నైట్ కాలేజ్ చేశాను. ఎందుకంటే నా ఎర్నింగ్ నేనే చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ విధంగా నాకు గ్రాడ్యుయేషన్ ఆ విధంగా కంప్లీట్ చేసినాను. చిన్నతనం ఏజ్లోకి వస్తే ఇక్కడ సార్, ఇక్కడ అంటే మీ స్కూల్లో ఎట్లా ఉండేవాళ్ళు? అసలు ఈ స్కూల్లో చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. నేను కాలేజ్ లెవెల్లో జాయింట్ సెక్రటరీ చేసినాను, తర్వాత కల్చరల్ సెక్రటరీగా గెలిచినాను ఎస్విఎస్ కాలేజీలో. దాని తర్వాత ఇప్పుడుగా నేను పాలిటిక్స్లో ఇంచుమించు ఉన్నాను. మా ఫ్యామిలీ నేను 2 నామినేటెడ్ పోస్టులు చేసినాను సెంట్రల్ గవర్నమెంట్. మా మిస్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఈ మధ్యనే యూఎస్ఏకి వెళ్ళి వచ్చినాడు ఎంబీఏ కంప్లీట్ చేసి. బాబు ఇంజనీరింగ్ తమిళనాడు శస్త్రాలో చేసినాడు, ఎల్ఎల్బి హైదరాబాద్ మహాత్మా గాంధీ లా కాలేజ్ చేసినాడు. ఎంబీఏ యూఎస్ఏలో రట్గర్స్ యూనివర్సిటీ న్యూజెర్సీలో ఉంది, రట్గర్స్లో చేసినాడు. నా కూతురు ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని తర్వాత మెడిసిన్ కాంపినేరీ మెడికల్ కాలేజీలో చేసింది, అవసరజనక అయిపోయింది. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇది కొంచెం మీ ఫాదర్ అండ్ మదర్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఏంటి సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ అగ్రికల్చర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు. నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫాదరు చాలా హార్డ్ వర్క్ చేసినాడు. ఆయన ఏపీఎస్సీబీలో ఇంజనీరింగ్ లాగా జాయిన్ అయ్యి, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేసి ఆయన రిటైర్మెంట్ వరకు హైదరాబాద్ ఇస్రో ఇక్కడిక్కడ ఉండేసి మహబూబ్నగర్ డిస్టిక్ను ఆయన చాలా డెవలప్ చేసినాడు ఏపీఎస్సీబీ ఉండి. ఆయన లైన్స్, టవర్ లైన్స్, సబ్స్టేషన్స్ వేసి ఆ విధంగా. తర్వాత మా నాతో పాటు మేము 14 మంది హైదరాబాద్లో చదువుకున్నాం. ఆ కాలంలో పూర్వకాలం ఏంటంటే హైదరాబాద్ ఎవరైనా జాబ్ చేస్తుంటే టోటల్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా మేనత్త పిల్లలు, మా పెద్దనాన్న పిల్లలు, మేము అందరం హైదరాబాద్లో. మా అమ్మ ఇప్పటికీ మా జ్ఞాపకం ఉంది, చిన్న ఉన్నప్పుడు 10 టిఫిన్ బాక్స్ పెట్టి పెట్టేస్తుంటామంట. ఎవరు టిఫిన్ బాక్స్ వాళ్ళు తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతుంటే ఆ విధంగా మా స్కూల్ ఎదురుగా మాదంతా ఉమ్మడి ఫ్యామిలీ. మా బ్రదర్ ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు, మా బ్రదర్ వాళ్ళందరూ. ఆ విధంగా మా హైదరాబాద్ ఎడ్యుకేషన్ జరిగింది. హైదరాబాద్లో నేను ఫస్ట్ జామా ఉస్మానియా స్కూల్ అని యూనివర్సిటీ పక్కన ఉంది, మేము రామ్నాలో ఉండేవాళ్ళము. దాని తర్వాత కేశవ మెమోరియల్ స్కూల్ నారాయణ కూడ. దాని తర్వాత ఇంటరు డిగ్రీ ఎస్విఎస్ కాలేజ్. మధ్యన మాత్రం సంజయ్ ఆటోమొబైల్ అకాడమీ అని డిప్లొమా కోర్స్ చేస్తాను నేను. అప్పుడు సంజయ్ గాంధీ గారు చనిపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశారు, దాంట్లో నేను ఫస్ట్ బ్యాచ్ చేసినాను. ఆ విధంగా నా ఎడ్యుకేషన్ నడిచింది. మీ ఫాదర్ మదర్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా సార్? అంటే మీరు మాది పొజిషన్లో ఉండడానికి కారణం? మాది మహబూబ్నగర్ డిస్టిక్ యాక్చువల్గా, జడ్చల దగ్గర తిమ్మాజపేట మా ఊరు. కాకపోతే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా డబ్బులు సంపాదించాలి ఏం చాలా ఉంటుండే. దానికోసం నేను బిజినెస్ చేసినాను, చాలా బిజినెస్. ఫస్ట్ నాది ఫ్యాబ్రికేషన్, ఫ్యాబ్రికేషన్ అయినాక ఫర్నిచర్. ఫర్నిచర్గా నేను సెల్లో మోల్డెడ్ ఫర్నిచర్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్. నేను డైలీ 20 అవర్స్ వర్క్ చేస్తుంటే, అది ఉన్నప్పుడు నేను డైలీ 20 అవర్స్ వర్క్ చేస్తుంటే హార్డ్ వర్క్ చేసినాను. హార్డ్ వర్క్ చేసినాక దాని తర్వాత 1990లో ఇది కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఆ విధంగా మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. బిజినెస్ అంటే నా ఫస్ట్ ఫ్యాబ్రికేషన్, 10,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఫ్యాబ్రికేషన్ ఒక 20 ఇయర్స్ చేసినాను. ఫ్యాబ్రికేషన్ నడిపించుకుంటే ఫర్నిచర్ చేసినాను. ఫర్నిచర్ బిజినెస్ కూడా లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాకే చేసినాను. ఫర్నిచర్తో అయితే నేను ఆల్ ఇండియాలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది నాకు సెల్లో కంపెనీలో. దాంతో ఇంకా మధ్యన ఇంకా కొన్ని వేరే బిజినెస్, ఒకటి ట్రావెల్స్ అని ఒకటి ఉండే, తర్వాత ఒకటి గిఫ్ట్ సెంటర్, ఇవన్నీ నడిపించాం. కానీ మెయిన్గా ఫ్యాబ్రికేషన్ అండ్ ఫర్నిచర్, దాని తర్వాత ఇది ఇన్స్టిట్యూషన్. మహబూబ్నగర్ అన్న కదా, ఇక్కడ మీ అంటే సిటీ రావడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి ఆ టైంలో? అసలు ఆ టైంలో ఎట్లుండదు సార్, అంటే మీ చిన్నతనంలో ఆటోమేటిక్గా మా నాన్న ఇంజనీర్ కాబట్టి, మా నాన్న హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం కాబట్టి మేము హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దాంతో హైదరాబాద్లో ఎడ్యుకేషన్ మొత్తం అయింది. నాకు ఫస్ట్ క్లాస్ మాత్రం నిజాం సార్లో చేసినాను. అప్పుడు మా నాన్న నిజాం సార్లో పనిచేస్తుండే, ఫస్ట్ క్లాస్ నిజాం సార్లో చేసినాను. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే మీరు ఎట్లా ఉండే, అంటే మీ సిచ్యువేషన్ ఎట్లా ఉండే హైదరాబాద్? కొత్త నేను చిన్నపిల్లలు కొట్టేటప్పుడు ఏం తెలుస్తుంది ఏం తెలియదు, కొత్త పాత అనేది తెలియదు, చిన్నపిల్లలాగానే ఉంటాము. ఇక్కడ గెలిచినారు మాత్రం 1976లో వచ్చినాము. అప్పటి నుంచి బిజినెస్లో దిగేసి
ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ నుంచి నేను బిజినెస్ చేస్తాను చదువుకుంటూ. సో ఆ విధంగా అయిందన్నమాట. హైదరాబాద్ వచ్చిన కొత్తలో అప్పటి జ్ఞాపకాలు ఏమన్నా కొంచెం? జ్ఞాపకాలు అంటే అవి చాలా స్వీట్ మెమరీస్. పది పైసలు ఉంటే చాక్లెట్ కొనుక్కుంటే పెద్ద సంతోషం ఉంటుంది. ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి అనిపించదు. ఎవరైనా చుట్టాలు వచ్చేసి ఓ సినిమాకి తీసుకెళ్ళారంటే ఆ రోజు పండుగ లాక్కుంటుండే. ఆ విధంగా గోటీలు ఆడేవాళ్ళము. తర్వాత ఇంకా చాలా గేమ్స్ పిల్లలతో నేను బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళని. హోలీ పండుగ వచ్చిందంటే అందరితో పాటు పోయేసి అదంతా చేస్తే ఒక్కొక్కరికి 2 రూపాయలు చందాలు వసూలు చేస్తే ఇస్తుంది. అవి ఇస్తే ఇలా 50,000 లక్ష రూపాయలు వసూలు అంత సంతోషం. ఆ విధంగా బాగా లైఫ్లో ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రెండ్స్ తోటి నేను ఇప్పటికో నేను ఫ్రెండ్స్ని ఎక్కువ లైక్ చేస్తాను. ఫ్రెండ్స్ తోటే ఎక్కువ ఉంటాను నేను. మ్యారేజ్ ఇక ఫ్రెండ్స్ అంటే చిన్న ఉన్నప్పుడు శేఖర్ అని ఉండే ఒక అతను. వాడు నన్ను స్కూల్కి సైకిల్ ఆన్ సైకిల్ మీద తీసుకెళ్తుండే. వాడి దగ్గర డబ్బులు ఖర్చు పెడుతుండే. స్కూల్ లెవెల్ వచ్చే వరకు వాడు వెంకటరెడ్డి అని ఉండే. వాడు ఎక్కడ పోయినో దొరుకుతాడు. వాడి కోసం ఎంతో సర్చ్ చేసిన వాడు నేను ఇద్దరం బెంచ్ మేట్స్. వాడు తర్వాత కనిపించలేదు. సంజయ్ ఆటోమొబైల్లో దేవదాస్ అని ఒకడు ఉండే. వాడుకు ఇప్పుడు కనిపిస్తలేడు. ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చినాక మాత్రం ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా డబ్బులు ఎక్కువైనాక ఫ్రెండ్స్ ఎక్కువైతారు. సొసైటీ ఎక్కువైతే సర్కిల్ ఎక్కువైతుంది. వీళ్ళందరూ మర్చిపోలేని ఫ్రెండ్సే. ఇంకా చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఊర్లో అయితే ఇద్దరు ఉండే. ఒకడు నరసింహారెడ్డి అని ఒకడు ఉండే. ఇంకోటి దేవాయ అని ఒకడు ఉండే. వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు. మహబూబ్నగర్ రెగ్యులర్ సార్. నేను ఒకరికి వెళ్ళి వచ్చినాను. అదేం లేదు మహబూబ్నగర్కి వెళ్ళి. ఇక ఊళ్ళో అన్నీ పశువులతో ఆడుకోవడం, పశువుల నీళ్ళల్లో కొట్టేసి ఆవిడ మీద ఈత కొడుతుంటాయి కదా దాని మీద ఎక్కి కూర్చోవడం అవన్నీ ఉంటుండే. వ్యవసాయం బాగా ఇంట్రెస్ట్. వ్యవసాయం కూడా చేసినాను నేను. ఆ విధంగా నడిచిపోయింది. పేరెంట్స్ విషయానికి వస్తే మీకు ఎట్లా మోటివేట్ చేసేవారు ఆ టైంలో? ఎందుకంటే ఈ టైంలో మీకు తెలుసు సిచ్యువేషన్ ఏంది. ఆ టైంలో మోటివేట్ అని కాదు, నా మైండ్లో వచ్చింది చేసినాను అంతే. మా ఫాదర్ ఆయన మార్నింగ్ పోతే నైట్ వస్తుండే. ఇంజనీరు అన్ని టూర్స్ ఉంటుండే. ఆయన ఇంట్లో 10 రోజులు ఇవ్వకుండా పోతుండే. కాకపోతే డబ్బులు సంపాదించడం కసి ఒకటి. నాకు ఆ డబ్బులు సంపాదించడం కసి ఒకటి తోటి ఈ విధంగా చేసినాను. కసి ఎందుకంటే ఖర్చులకు పైసలు ఉండకపోతుండే చిన్న ఉన్నప్పుడు. ఏమైనా కొనాలంటే ఇవే మన దగ్గర ఉంటే మనకు ఎవరు నడుకోవాల్సిన అవసరం రాదు అని చెప్పేసి ఆ విధంగా కసి ఉంటుండే. అంటే ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా ఎందుకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఆ టైంలో మీకు డబ్బులు సంపాదించడం ఒక థాట్ అన్నారు కదా. థాట్ ఎందుకు వచ్చిందంటే అందరు దోస్తులు సినిమాకి వస్తుంది, నా దగ్గర 1 రూపాయలు లేకుండే. అరే ఏమో నా దగ్గర ఊరుకుంటే నేను వాళ్ళ ఎంబడి సినిమాకి వస్తుంటే కదా అనుకుంటుంటే దానికోసమని ఆ విధంగా వచ్చింది. ఇంకా లా కాలేజ్ అయితే పెట్టడం కారణం ఏంటంటే ఒకసారి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పోతుంటే పోలీసు వాళ్ళు ఆపారు. ఆ టైంలో ఆపితే మా పక్కకి వచ్చుకుంటూ ఏ మేము అడ్వకేట్లం అని చెప్పేసి చెప్తే పోండి సార్ అన్నారు. కాబట్టి అడ్వకేట్కి ఎంత విలువ ఉంటే లా కాలేజ్ పెడితే ఎంత విలువ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా లా కాలేజ్ రావడం జరిగింది. లా కాలేజ్ రావడం కూడా మెరాకిల్. నేను అనుకోకుండా జరిగింది. నేను కాంగ్రెస్ అప్పుడు జనరల్ సెక్రటరీ ఉంటున్న టైంలో మా గురుగారు దండి నరసింహని ఉండే. ఆయన ఆ దగ్గరకు కలవడానికి పోయినా. ఏరా అబ్బాయి ఏం చేస్తారంటే ఏం లేదు సార్ ఇక్కడ బంద్ చేయించి వస్తున్నాంటే కాలేజ్ పెడతారు అన్నాడు. ఏ నేనేం కాలేదు సార్ నాకేం సంబంధం పెద్దంటే లేదురా నువ్వు పెట్టాలన్నాడు నువ్వు నడిపిస్తావురా అన్నాడు. ఆయన ప్రోద్బలంతో మహాత్మాగాంధీ లా కాలేజ్ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆయన ప్రోద్బలంతో కాలేజ్ పెట్టడం జరిగింది. దండి నరసింహని పాండ్య మహావిద్యాలయం ఉంటుండే ఆ పెద్ద మనిషితోటి. గురువు ఎట్లా అంటే పాఠాలు చెప్పిన వాళ్ళే గురువులు గారు. జీవితం నేర్పిన వాళ్ళు కూడా గురువుల కిందకే వస్తారు. కాబట్టి ఆయన నాకు జీవితం నేర్పించాడు. కాబట్టి ఆయన గురువు కింద. యాక్చువల్గా ఆయనకు నేను మెటీరియల్ అన్ని ఫ్యాబ్రికేషన్ ఉండగా ఆ సప్లైలో ఫ్రెండ్ అయ్యాడు. దాంతో ఇప్పుడు పోయిన పెద్ద ఆయన నాకు అన్ని సజెషన్లు ఇచ్చి అది చేసి చెప్తుండే. దాని కింద ఆయన గురువు కింద నేను అది చేసినాను. ఆ విధంగా నేను గురువు అంటే నేను పాలిటిక్స్ ఉంటే వాళ్ళకు ఇన్స్టిట్యూషన్స్ ఉండే. ఏ ఇన్స్టిట్యూషన్కైనా పాలిటిక్స్ వాళ్ళు వీళ్ళు అవసరం ఉండే. ఇంకోటి ఫర్నిచర్ ఉండే, ఫ్యాబ్రికేషన్ ఉండే, వాళ్ళకు సప్లై చేస్తుంటే ఆ విధంగా రిలేషన్ బాగా దగ్గర అయిపోయింది ఆయన. సార్ ఇంకా కష్టాల విషయానికి వస్తే అంటే మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీ అన్నారు కదా, అంటే స్టార్టింగ్లో ఎట్లా ఉండే అంటే అంతా ఏమన్నా ఉర్దూ మేము చిన్న ఉన్నప్పుడు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ లాగానే. ఎందుకంటే పెద్ద ఆసామరం చాలా 100-150 ఎకరాల భూమి, 100 ఎకరాల భూమి ఉండే మాకు పెద్ద ఉండే. ఏం ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన అవసరానికి డబ్బులు, మన అవసరానికి డబ్బులు పెద్దవాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పి ఆ కాలంలో 10 పైసలు ఇవ్వాలంటే ముట్టకాయ కొట్టిస్తారు. కాబట్టి అట్లా అనమాట. అట్లా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ మీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అనుకుంటున్నారు? హైదరాబాద్కి వచ్చినాక దిల్షనార్కు వచ్చినాకనే టర్నింగ్ పాయింట్. 1982లో నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను. 1982 ఏప్రిల్ 8 10,000 తీసుకొని ఫ్యాబ్రికేషన్ పెట్టినాను. అదే ఇంకా దాని తర్వాత మళ్ళీ నేనేం తీసుకోలేదు చేయలేదు. దాంతో ఇదంతా ఓన్ ఎర్నింగ్ డెవలప్మెంట్. ఫ్యాబ్రికేషన్ తర్వాత ఫర్నిచర్, ఆ మధ్యన గిఫ్ట్ సెంటరు, తర్వాత ట్రావెల్స్ అవన్నీ పెట్టేసేసి అది చేసినాను.
మా ఫాదర్ ఇచ్చాడు 10,000 నా ఫాదర్ ఇచ్చినాడు ఆయన ఫాదర్ ఇచ్చింది దాని మీదనే ఇవన్నీ చేసినాడు మా ఫాదర్ మదర్ ఏం చెప్పపోయే వాళ్ళు కష్టపడి పైకిరా మంచి పేరు తెచ్చుకో ఎవరిని ముంచకు ఎవరిని చెడగొట్టకని చెప్తున్నారు ఎక్కినానే అంటే ఆ వయసులో ఏమి ఎక్కువ ఆ వయసులో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి శత్రువులాగానే కనిపిస్తారు ఎప్పుడు కానీ యంగ్ వయసులో ప్రతి ఒక్క పిల్లలకు పేరెంట్స్ శత్రువులే వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడు మంచి వాళ్ళు అనిపిస్తారు అంటే వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళకి పిల్లలు అవుతారు చూడు అప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట విన్నప్పుడు అరే మా నాన్న అప్పుడు ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా మా వయసులో ఉన్నప్పుడు మా నాన్నను నేను చాలా శత్రువులాగానే చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది అరే మా నాన్న అంటుంది ఇప్పుడు కానీ మనము అది అనుభవిస్తుంటే మనం చేసే తప్పు చిన్న సందర్భం వల్ల కథ వచ్చింది ఒక అతను ఏం చేస్తుంటాడంటే పైన ఏదో ఎండకు పని చేస్తుంటాడు వాళ్ళ తండ్రి వచ్చి ఏం రా కింద ఎండకు అంటే ఏ పొన్నానా నీకేం పని లేదా అంటే కోపం అవుతాడు కొద్దిసేపైనా వాళ్ళ తండ్రి ఇంట్లోకి పోయి చిన్న పిల్లోని తీసుకొచ్చి ఎండలో పెడతాడు నాన్న నాన్న మాన్నెందుకు ఎండలు పెడుతున్నావు అంటాడు అరే వాడు ఎండలు పెడితే నీవెంత బాధపడతావు నీవు ఎండలు ఉంటే నాకు అంతే బాధ అవుతుందిరా కాబట్టి తల్లి ఇది పన్న ప్రేమ అని చెప్పి అంటాడు అట్లా వయసులో ఉన్నప్పుడు మనకేది తెలియదు తర్వాత మాత్రం చాలా 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 తెలుసుకుంటాం పాత చేసిన తప్పుల గురించి కూడా మనం బాధపడుతుంటాం రైట్ సార్ మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు మా పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నది ఒకటి సార్ హార్డ్ వర్క్ చెప్తున్నా మా అమ్మ 10-12 మంది ఇవాళ రేపు భార్య భర్తల్లో ఉంటేనే వండి పెట్టడానికి ఓర్కోవరు కష్టము అట్లాంటి 12 మందికి మా అమ్మ వండి పెడుతుంది హార్డ్ వర్క్ చేసేసి మా ఫాదర్ కూడా 12 మందిని చదివిపించిందంటే చాలా పెద్ద హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను నెలలో 20 రోజులు క్యాంపులే పోతుండే హార్డ్ వర్క్ హానెస్ట్ నా పేరెంట్స్తో నేర్చుకున్నాను నేను ఇక ఫీల్డ్కి పోలే అంటే సరిగా చదువు అబ్బలే ఓపెన్గా చెప్తున్నా ఈవినింగ్ కాలేజ్ చేసిన అంటే ఇక చదువు అబ్బక టెన్త్ నేను 2 ఇయర్స్ ఫెయిల్ అయినాను నేను దాని తర్వాత మధ్యాహ్నం ఊళ్ళో వ్యవసాయం చేసి వచ్చేసి ఇక్కడ చేసి ఈ విధంగా అయినా అదృష్టం కలిసి వచ్చేది అయిపోయినా ఇప్పుడు నా కాలేజీకి ఆల్ ఇండియాలో 8th బెస్ట్ కాలేజ్ ఇచ్చినారు ఇండియా టుడే వాళ్ళు ది వీక్ మ్యాగజీన్ వాళ్ళు సౌత్ ఇండియాలో బెస్ట్ ప్రిఫర్డ్ కాలేజ్ ఇచ్చినారు అంతకంటే మాకు ఒక ప్రైవేట్ కాలేజీకి ఎవరు ర్యాంకింగ్స్ ఇయ్యరు కానీ మా దగ్గర మాత్రం మా గుడ్ విల్ మా దాన్ని చూసేసి వాళ్ళు ఆ విధంగా చేసినారు జస్ట్ ఇంపాసిబుల్ ఏ మాత్రం అనుకోలేదు అందరూ అనుకున్నారు కానీ నేను అసలు ఒకప్పుడు ఏమనుకున్నాను ఒక ఇల్లు సొంత ఇల్లు ఉండేసి నెలకు 30-40 వేలు వస్తే చాలు హాయిగా 10 రోజులు చేసుకుని ఎక్కడికి తిరగొచ్చు స్కూటర్ ఉంటే అప్పుడు స్కూటర్ అయితే గొప్ప అంటుంది ఇవాళ బెంజ్ కాలేజ్ తిరుగుతూ హ్యాపీ లేదు అప్పుడు స్కూటర్ మీద తిరిగిన హ్యాపీ లేదు వ్యాపారం కోసం తిరుగుతుంటాం కదా ఇప్పుడు ఫర్నిచర్కు ఫ్యాబ్రికేషన్కి ఇవన్నీ వర్క్స్ ఆర్డర్స్ అవన్నీ ఉంటాయి కదా దానికోసం తిరిగేవాళ్ళం బిజినెస్ అంటే ఫర్నిచర్లో నాకు సాంబశివరావు అని కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఉండే అతను హెల్ప్ చేసినాడు ఫ్యాబ్రికేషన్లో చంద్రారెడ్డి అని ఉండే ఒక అతను ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్లో పనిచేస్తున్నాడు అతను హెల్ప్ చేసినాడు అయితే ఈ ఫ్యాబ్రికేషన్ పెట్టడం కారణం నేను రామ్నగర్లో ఇంటి పక్కనే ఒక ఫ్యాబ్రికేషన్ షాప్ ఉండే ఆ ఫ్యాబ్రికేషన్ షాప్లో ఊకెళ్ళి కూర్చునేవాడిని అనిపిస్తుంది అరే మనం ఇంకోటి అందులో ఏం చేస్తే వాళ్ళు ఒక మామూలుగా ఏమైనా వర్క్ చేస్తే సాయంత్రం వరకు మనకి చిల్లర పైసలే ఒక 100-150 రూపాయలు 100 రూపాయలు ఇలా 1500 ఇవ్వాలి అప్పుడు ఇంత బాగుంటుందని మనసులో అనుకునేవాడిని అనుకోకుండా అది పెట్టేసిన ఫర్నిచర్ తర్వాత ఫ్యాబ్రికేషన్ తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్ షాప్ ఫర్నిచర్ తర్వాత నెక్స్ట్ కాలేజ్ 1990లో కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినాం ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ సార్ లా కాలేజ్ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ కరెక్టే దీనికి ఏంటంటే ఓన్లీ రాజపెట్టి ఉంది రాజపెట్టి ఉంది ఆనేకైతే చెప్పరపాటికి ఆడుతుంటారు తలుపు తట్టి వస్తాను ఆ విధంగా నేను పెడతానని అనుకోలే ఏం లేదు ఆయన దగ్గర పోయి కూర్చున్నంత వరకు నేను అనుకోలేదు ఆయన అన్నాక ఆలోచించి అప్పుడు ఈ కాలేజ్ కోసం నా దగ్గర బిల్డింగ్ లేకుండే ఒక ఫ్రెండ్ స్కూల్ ఉండే సెంట్ డామినిక్ స్కూల్ అని ఆ స్కూల్లో బిల్డింగ్ చూపించి ఆ విధంగా పెట్టేసినాము ఏ ఇయర్ సార్ 1990 30 ఇయర్స్ ఆ టైంలో అంతా సపోర్ట్ ఉండేనా ఒక కాలేజ్ పెట్టాలంటే నాట్ ఏ జోక్ సపోర్ట్ ఉండే పెట్టిన కదా ఏం లేని ఒక మామూలు మనిషిని సపోర్ట్ లేకపోతే పెట్టలేం కదా ఇలా దండి నరసింహ చేసిండు పిఎస్ రెడ్డి చేసినాడు బార్ కౌన్సిల్ వాళ్ళు చేసినారు అందరు చేసినారు ఎందుకంటే బార్ కౌన్సిల్ వాళ్ళందరూ అప్పుడే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉంటే నిద్రమణి రెడ్డి జనార్దన్ రెడ్డి సీఎం ఉండే నాకు అందరికంటే ముఖ్యంగా ఇందులో హెల్ప్ చేసింది శివశంకర్ సెంట్రల్ మినిస్టర్ ఉండే లా మినిస్టర్ ఉండే ఆయన మా పిల్లోడు కోటి కావాలని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నారు కాంగ్రెస్ పొలిటికల్ రిలేషన్ పొలిటికల్ నేను కార్యకర్తలు కార్యకర్త స్ట్రాంగ్ ఉంటే పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది ఆ విధంగా రైట్ సార్ మీ పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అటువైపు ఎందుకు పెరిగింది ఇక మా ఫ్యామిలీ చిన్న ఉన్నప్పుడు పొలిటికల్ ఫ్యామిలీ ఊర్లో పోలీస్ పటేల్ ఉంది మాకు మాలి పటేల్ ఉంది అవన్నీ ఉన్నాయి దాని తర్వాత హైదరాబాద్కి వచ్చినాక ఆఫ్టర్ ఇంటర్లోనే ఎన్ఎస్యుఐ నేను చేసినాను
ఎన్ఎస్యుఐకి నేను కోల్కతా వెళ్ళి అక్కడ కాన్ఫరెన్స్లో అటెండ్ అయినాను. తర్వాత ఎన్ఎస్యుఐ తర్వాత యూత్ కాంగ్రెస్ చేశాను. యూత్ కాంగ్రెస్ స్టేట్ చేసినాక ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ చేసినాను. ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీ. ఆ విధంగా కాంట్రాక్ట్స్ తోటి ఇవన్నీ అయిపోయినాయి. అంటే జనరల్గా ఈ రాజకీయం అనే వర్డ్ మీకు ఇక్కడ దక్కింది? అది నాకు బై బర్త్ నుంచే అది ఉంది. రాజకీయం చేయాలనేది ఇవన్నీ న్యాచురల్గా రెడ్డిస్కు రాజకీయం అంటే కూడా కొద్ది శుభ్రన్న ఈయన ఎమ్మెల్సీ ఆయన కూడా అన్నారు. రెడ్డిలు అంటే తెల్ల బట్టేసుకొచ్చి నమస్తే అన్న నమస్తే తమ్మి అని అంటారు. నా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్లస్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ గారు అన్నారు. అది న్యాచురల్గా ఉండబట్టింది. అది మా ఊర్లో రాజకీయం అంతా చేస్తుంటాం కాబట్టి రోజు ఇంటికాడ 100 మంది 50 మంది వచ్చి వాళ్ళు చూస్తుంటే మనకు ఆటోమేటిక్గా అది ఊరి నుంచి కానీ హైదరాబాద్ వచ్చినాక బిజినెస్ చేస్తున్నప్పుడు దాంతో కాంగ్రెస్ ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ కాంగ్రెస్. అప్పుడు ఆ విధంగా సుధీర్ కుమార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. ఆ టైంలో మేము అందరము అది చేసి అట్లా చేసినాం. రైట్. ఒక కార్యకర్త నుంచి స్టార్ట్ చేసినా సార్, అప్పట్లో పార్టీ ఎట్లా ఉండే, అప్పుడున్న సిచ్యువేషన్? అప్పుడున్న సిచ్యువేషన్ కాంగ్రెస్ పేరు చెప్తే వాడు ఇట్లా లేచి లేవాడేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తే కూర్చున్నాడుకో కూడలేవాడు అంతే. కాంగ్రెస్కి మీరు చేసిన కార్యకర్తగా ఎట్లాంటి పనిచేశారు అప్పుడున్న పరిస్థితి? కాంగ్రెస్కు చాలా చాలా హార్డ్ వర్క్. బూత్ లెవెల్కి వెళ్ళి కూడా మేము ఎలక్షన్స్ వచ్చినా ఇవి వచ్చినా ప్రోగ్రామ్స్ అవన్నీ పబ్లిక్లోకి తీసుకుపోవడము ఇవన్నీ మేము చేసేవాళ్ళం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడైతే మేము ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినాను. అదైతే ఆయనే హ్యాపీ అయినాడు. తర్వాత సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా చేసినాను. తర్వాత నేను ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీసు 15 ఏళ్ళు నేను ఇచ్చేసి నేను మెయింటైన్ చేసినాను ఏరియా మొత్తం సింగిల్ ఎంట్రీ తీసుకోకుండా. ఆ విధంగా రైట్ సార్. ఇంకా కాంగ్రెస్ పార్టీ అన్నారు కాబట్టి ఇప్పుడున్న కావచ్చు మిగతా పాత నాయకులతో మీకున్న రిలేషన్షిప్ ఎట్లా ఉండే, అంత స్ట్రాంగ్ ఎట్లా చేసుకోగలిగారు? స్ట్రాంగ్ అనేది పనిచేసేటోడు స్ట్రాంగ్ ఆటోమేటిక్గా అవుతాడు, పనిచేయడం స్ట్రాంగ్ కాదు అంతే. దానికి వేరే ఏం లేదు. ఎవడైనా పని చేస్తాడో వాడు స్ట్రాంగ్ అవుతాడు, ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాడు. వాడు అందరు గుర్తిస్తారు, వాడిని అందరు దగ్గర తీసుకోరు. ఎందుకంటే పనిచేసేటోడే కావాలి, దొంగలు కాదు. ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేసినా కాబట్టి సెంట్రల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఎవరు వచ్చిన ఇంకోటి దాంతో డబ్బులు ఉండే, వెహికల్ ఉండే, ఇవన్నీ ఉండే, లెవెల్ ఉండే, అన్నిటి కోసం అంటే మనం ఫుల్ ఎంకరేజ్ చేసినారు వాళ్ళు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో మీకు ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో శివశంకర్ గారు, సుధీర్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి, నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు కొద్దిగా పర్వాలేదు. ఓకే మనకు సార్ అంత ఆ రేంజ్లో ఉన్న ఎట్లా ఉండదు సార్ మీ రిలేషన్స్? ఎట్లాంటి రెగ్యులర్ కలిసి ఉంటారు అసలు? ఎందుకు మిమ్మల్ని స్పెషల్గా ఎట్లా గుర్తుపడతారు? ఎందుకు గుర్తుపడతారంటే పని చెప్తే అయిపోయి పని చేసేవాడు ఉంటే వాళ్ళని గుర్తుపడతాడు. అడుగుతాడు ఐడియా పోతే ఎవరు వాడిని పోతే 10 మంది వస్తారు సార్, 10 భోజనం పెడతారు సార్, కూర్చోవారు షెల్టర్ ఇస్తారు సార్ అని చెప్పే వరకు ఇట్లకెళ్ళి వచ్చిన వాళ్ళల్లో నన్ను కలవకుండా పోకపోయేవాళ్ళు. వస్తున్నారంటే ఫోన్ చేసి వచ్చేవాళ్ళు. రైట్గా కాంగ్రెస్ అనగానే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక్కడ ఎప్పుడైనా కలిసిరా మీకు? ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది మీ రిలేషన్? చాలాసార్లు కలిసినాం. రాజశేఖర రెడ్డి ఆయన యాత్ర అప్పుడు కూడా నేను ఒక 15 to 20 డేస్ ఉన్నాను ఎంబడి. మా అబ్బాయి కూడా రాజశేఖర రెడ్డి గారు దగ్గర తీసుకొని అని చేసినాను అంతా. ఆ విధంగా కొంచెం 2-3 మాటలు సార్ సార్తో ఎట్లా ఉండే? ఫ్రెండ్లీగా ఉండేది. నేను అన్న అన్న అనేవాడిని, ఏం గోవర్ధన్ అనేవాడు, ఏదన్నా కూడా ఫ్రీగానే చెప్పమంటారు. అది పాదయాత్ర అప్పుడు అంతే, ఏ నీ వద్దులేవా ఎక్కువ తిరగలేవు వెళ్ళిపో నేను చూసుకుంటా నువ్వు కలవచ్చు అంటే అని చెప్పి. రైట్ సార్. అంటే మీరు అన్న ఆ రిలేషన్షిప్లో ఉన్నారు కదా సార్, నుంచి ఒక 2 మాటలు ఎట్లా ఉండే సార్? ఆయన రాజశేఖర రెడ్డి ఎదురుగా పోతే ముక్కాలనిపించేది. అంత మంచోడు ఆయన, పని చేస్తాడో చేయడు, పోయిన తడివే మంచిగా మాట్లాడి ఒక వాడు ఎంత బాధతో పోయినాడుక ఆయన్ని సంతోషంగా మాట్లాడి పంపించేసాడు. మనిషికి కావాల్సింది. ఇప్పుడు నేను నన్ను చూసినారు కదా, వచ్చిన వాళ్ళని ఫస్ట్ లేట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళని లేట్ చేసే కొద్దిగా అవుతుంది, ఫాస్ట్గా మనం డిస్పోజ్ చేస్తే పని కాని కాకపోయింది. రాజశేఖర్ అంతే, నేను ఆయన చూసి నేర్చుకున్నది. అంటే ఏం నేర్చుకున్నాను సార్ స్పెషల్? అంటే స్పెసిఫిక్గా రాజశేఖర్ గారి దగ్గర నుంచి మీరు కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుపెట్టినారు కదా, ఏం అంత హానెస్ట్? హానెస్ట్ కార్యకర్త అనేటువంటి లైఫ్ ఇవ్వాలి, నమ్ముకున్నవాడిని దగ్గర తీసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త అనేటువంటి స్ట్రాంగ్ ఉంటేనే పార్టీ స్ట్రాంగ్ ఉంటుంది అని భావించిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. కార్యకర్తలకు ఏదన్నా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్న ఆయన ఆయన ఒక్కడే. మీకు చిన్న కార్యకర్త కాదు, ఆయన దగ్గరలో ఒక ఆయన ఆఫీస్లో ఒక లిఫ్ట్ బాయ్ ఉండే. ఆ లిఫ్ట్ అతను రిటైర్మెంట్ అయిపోతుండు, పోయేటప్పుడు లాస్ట్ పోయేటప్పుడు కలిసంటే కింద వాళ్ళు వద్దు అన్నారు, సార్ బిజీ అంటే చూసి ఏంటంటే పోయి ఉండే అతను. పోయేసి దండం పెట్టేసి, సార్ నేను రిటైర్ అయిపోతున్నా, ఇక ఇది ఇదో రోజు లాస్ట్ మీకు నేను కలిసిన అంటే ఏం చేస్తారు పిల్లలు అంటే నాకు ఏం లేదు సార్, కిరాయిలు పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చినంటే ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి 300 గజాల జాగా ప్లస్ ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు. అటోటోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? కాబట్టి నమ్ముకున్న వాళ్ళకు ఏ విధంగా హెల్ప్ చేయాలి నేను కంటే నా దగ్గర నా అనుకున్న వాళ్ళకు నేను మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను పెద్ద ఏం పట్టించుకోను.
అంటే అంత స్ట్రాంగ్ గా ఆయన నచ్చడానికి ఇక్కడ మీకు ఇక్కడ సరే ఇవన్నీ గుణాలు చాలు కదా ఇలా ఒక లిఫ్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక లిఫ్ట్ మ్యాన్ ఆ విధంగా చేసినట్టే ఎంత అది మేము ఎప్పుడు పోయినా ఒక ఏమాత్రం ఫోజ్ కొట్టబోయేవాడు కాదు యాక్చువల్ నా కాలేజ్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఆయనతోటే ఉండే కాకపోతే ఆయన దారుసలమా అక్కడ వెళ్తుండే అప్పుడు సుశీల్ కుమార్ షిండే గారికి ఫోన్ చేసి నేను పోవాలి కానీ నాకు వీలవుతుంది మీరు పోయి అధ్యయనం అని చెప్పి చెప్పి గవర్నర్ గారికి చెప్పి చేపించాడు ఎవరు ఒక కార్యకర్త కోసం అంత చేయరు కదా ఎవరు ఆ విధంగా అంటే మీరు మీకు నచ్చింది ఒక కార్యకర్తకు ఆయన ఇచ్చే విలువ మీకు నచ్చింది అంతే అది పక్క రైట్ సార్ ఆ టైంలో సీఎం ఉన్న టైంలో మీరు ఎక్కడ ఉండే ఆ టైంలో సారు ప్రవేశపెట్టిన పథకాల గురించి మీ మాటలు ఒకసారి చెప్పండి ఆయన చేసిన పథకాల గురించి చెప్పాలంటే మన లెవెలే కాదు నిజంగా చెప్పాలంటే ఇలా ఆరోగ్యశ్రీ తీసుకోండి 108 తీసుకోండి 104 తీసుకోండి ఇక ఏదైనా తీసుకోండి ఆఖరికి గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే 60 రూపాయలు మీరు ఎవరు కట్టకండి నేను కట్టను కాలే అది అని ఢిల్లీలో పోయినాక ఒకసారి అడిగినట మీ పథకాలు బాగా పనిచేసాడే నా పథకంతో లాభం లేనివాడు ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ ఒకరుంటే చూపించండి అన్నమాట ఎట్లా సార్ పెద్ద కోటీశ్వరు అంటే కోటీశ్వరుకు నేను ఇస్తున్నా ఒక సిలిండర్ 650 అయితే 50 రూపాయలు ఇచ్చేసి 600కి ఇస్తున్నా సో వాళ్ళకి నా పథకం కిందనే వస్తారని చెప్పాడు ఆ విధంగా సార్ మీకు ఎట్లా అనిపించారు సార్ ఒక కార్యకర్త స్థాయి నుంచి డైరెక్ట్ ఒక కాంగ్రెస్ అనే ఒక మంచి పిల్లర్ మంచి ఒక సీఎం రేంజ్లో ఉన్న అతనికి అంత దగ్గర అయినప్పుడు మీకు ఎట్లా అనిపించారు ఎట్లా అనిపించేది ఇట్లతో ఫ్రెండ్ మంచి దగ్గర తీసుకున్నాము మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి ఓవర్ స్మార్ట్ చేయొద్దు అని చెప్పేసి అనిపించింది అదే విధంగా ఉన్నాం కాబట్టి గెట్ ఆన్ అయ్యాను ఆ టైంలో సార్ పోయినప్పుడు కావచ్చు ఎట్లా అనిపించింది మీ ఆ టైంలో రాజశేఖరుడు పోయినప్పుడు ఒక 2 రోజులు అయితే భోజనం కూడా సరిగా చేయలేదు నేనే కాదు మా ఇంట్లో మా ఫ్యామిలీ ఎవరు చేయలేదు ఆ ఒక ఇంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు బయటకు పోయి చాయ్ కాఫీ తాగేసి వస్తాము అటువంటి చచ్చిపోయినప్పుడు అయితే మాత్రం చాలా ఫీల్ అయినాం తెల్లాలు టీవీ కాడ కూర్చొని వస్తాడో అని చూసుకుంటున్నారు రోజులు కాలేజ్ ఉన్నది ఆయన చచ్చిపోయింది 10-15 నా కాలేజ్ పెట్టి 30 ఇయర్స్ అవుతుంది రైట్ సార్ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తే మీ ఒపీనియన్ ఏంటి సార్ యంగ్ కష్టపడుతుండవు వాళ్ళని మంచి చేస్తే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు లేకపోతే ఇంటికి పోతాడు ఇప్పటివరకు అయితే అన్ని బాగానే చేస్తుండ్రు అట్లా మీకేమైనా పరిచయం సార్ ఇప్పుడు జగన్ తోటి ఏం పరిచయం లేదు ఓన్లీ రాజశేఖర్ రైట్ సార్ ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే మీ టైంలో ఒక మంచి రేంజ్లో ఉన్న పార్టీ ఇప్పుడు కొంచెం పరిస్థితి ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే కార్యకర్తలా లేదా లీడర్లా ఎక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు కానీ పబ్లిక్ కొద్దిగా కొత్త కోరుకుంటారు మళ్ళీ 4 రోజులు అయితే మళ్ళీ కాంగ్రెస్ పిలుచుకుంటారు ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు 15 మళ్ళీ తర్వాత కాంగ్రెస్ 10-15 మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ అంటే నెక్స్ట్ వస్తుంది అది ఏం లేదు పబ్లిక్ ఏంటంటే చేంజ్ ఏం వీడు వస్తే ఏం పెడతారు వాడు వస్తే ఏం పెడతారు అది వస్తుంది రైట్ సార్ ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీదకి వస్తే మీరు కష్టపడిన కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన కృషి అనుకోవచ్చు కష్టం అనుకోవచ్చు కృషి అనేది ఇంకోటి యాక్చువల్ అందరూ ఏదో నేను పార్టీకి పొడిచినా నరికినట్టుగా అది తప్పు యాక్చువల్గా ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ వాడు ఎక్స్పోజ్ కావడానికి పనిచేస్తుంటారు అది పార్టీకి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను పనిచేసిన దానిలో నేను ఎక్స్పోజ్ అవుతున్నా నేను చూసుకుంటాను అది పార్టీకి యూజ్ అయితే మనకు పేరు పార్టీకి పేరు వస్తుంది ఆ విధంగా అంతే ఒకసారి కాలేజీ దగ్గరకు వచ్చాం సార్ కాలేజ్ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది ఎట్లా సార్ ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది స్టార్టింగ్లో ఎట్లా రెస్పాన్స్ ఉండే సో మీరు ఎక్స్పెక్ట్ చేసిరా మనం ఇట్లా ఇంత రెస్పాన్స్ వస్తుంది ఈ రెస్పాన్స్ వస్తాను నేనే కాదు ఎవరు రెస్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ సీట్లు కూడా నిండిపోయేవి ఇవాళ సీట్ల కోసం అసలు ఫోన్ ఎత్తాలంటే కూడా భయమవుతుంది ఆ రేంజ్కి వచ్చింది దాని కష్టం చాలా చాలా ఈ లెవెల్ రావడానికి కష్టపడ్డారు దానికి మా స్టాఫ్ మా ప్రిన్సిపాల్ ముఖ్యంగా నా స్టూడెంట్స్ కూడా చాలా మంచి స్టూడెంట్స్ నేను చెప్తున్నా కదా ఇండియా టుడే వాళ్ళు సర్వే చేస్తే ఒక పిల్లలను ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే అందరూ అడిగి ఎట్లా మీ కాలేజ్ ఏంది మీరు అంటే నార్మల్ ఏ కాలేజ్ అయినా 15-20% ఫేవరబుల్గా చెప్తారంట 80% నా కాలేజీలో 85% ఫేవరబుల్గా చెప్పాను ఎందుకంటే నేను ప్రతి ఒక్క స్టూడెంట్ను ఫేస్ తోటి గుర్తుపడతాను నా ముందు నుంచి పోతారు 50% బై నేమ్ గుర్తుపడతా మా ప్రిన్సిపాల్ కూడా 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటాడు కాబట్టి మాకు పిల్లలతోటి యాక్సెస్ బాగుంటుంది కాబట్టి మేము ఈ విధంగా గెట్ ఆన్ అవ్వడం కారణం రైట్ సార్ మహాత్మా గాంధీ కాలేజీకి ఇంత మంచి పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు స్టూడెంట్స్ కృషి వల్ల లెక్చరర్స్ వల్ల టీచింగ్ వల్ల తర్వాత ముఖ్యంగా ఏం కావాలంటే డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ మా కాలేజీలో ఉంది మేము చాలా 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 పిల్లల్ని అందిస్తుంటాము రైట్ సార్ ఇంకా ఈ ఫీజుల విషయానికి వస్తే కోర్సులు ఎన్ని ఎట్లా ఉన్నాయి సార్ మన కాలేజీలో ఫీజులు అది గవర్నమెంట్ ఏఎఫ్ఆర్సీ ఫిట్ చేసిన ఫీజులు తప్ప వేరే ఫీజులు ఏముండవు వాళ్ళు చెప్పిన ఫీజే తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ కూడా ఉంటుంది మేనేజ్మెంట్ కూడా గవర్నమెంట్ ఇంచుమించు వచ్చేస్తుంది దాన్ని తీసుకోవాల్సి వస్తుంది రైట్ సార్ మీరు ఏమన్నా ఇప్పుడు ఒక మాట అన్నారు స్టూడెంట్స్ కూడా నేను ఫేస్ గుర్తుపడతాను అవును మీరు చెప్పుకోదగ్గా మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీలో మీరు చెప్పుకోద స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ గురించి కొంచెం చాలామంది ఉన్నారు ఎంత ప్రజెంట్ కాదు ఇలా పిఎస్పి సురేష్ కుమార్ అని ఉన్నాడు
ఆ పిల్లోడు సౌత్ ఇండియాలో మూట్కో టాప్ మూటర్ ఏది బెంగళూరులో పోతే ఇండియా లెవెల్లో గుర్తుపోతుంది. ఇవాళ హైకోర్టులో సురేష్ కుమార్ పేరు చెప్తే గుర్తుపట్టని జడ్జి అంటూ లేడు. అట్లా ఇంకా చాలామంది చాలా 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 చాలామంది ఉన్నారు. ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు బ్యూరోక్రాట్స్కు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. అట్లా ఐవైఆర్ కృష్ణారావు, జేవిరాముడు వాళ్ళందరూ మన స్టూడెంట్స్. వాళ్ళందరూ తినడం వల్ల మనకు చాలా గొప్ప పేరే కదా. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో సో వీళ్ళు నా స్టూడెంట్స్ అని చెప్పుకోగల పేరు వందల మంది ఉన్నారు బ్రదర్. ఒక్కరిద్దరు అంటే చెప్పొచ్చు వాళ్ళ పేరు. వందల మంది ఉన్నారు అంటే మీకు నచ్చిన స్టూడెంట్ కావచ్చు. ఇంకోటి ఇవాళ ఒక జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జిలో ఒక 150 మంది ఉంటారు త్రో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. అంత ఉన్న కెపాసిటీ ఒక మహాత్మా గాంధీ. ఏ కోర్టుకు పోండి, మీరు ఎక్కడ పోండి, నా స్టూడెంట్సే ఉంటారు. ఇలా ఒక మార్నింగ్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ డాక్టర్తో ఎంత మాట్లాడినాక నా మిస్సెస్కి మీ స్టూడెంటే సార్ అన్నాడు. సో ఇక అంతకంటే మనకు కావాల్సింది ఏం చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది సార్? అట్లాంటి విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అరే ఎంత గొప్ప, ఎప్పుడు పుణ్యం చేసుకొని పుట్టిన ఇది పెట్టాం అనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? కాలేజ్ ఇక దీన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లకాయలు, మా ప్రిన్సిపాల్ వీళ్ళు ఉన్నారు. మనం 6 ఇయర్స్కి వచ్చేసినాము. వాళ్ళ యూత్, వాళ్ళ ఐడియాస్ వేరే ఉంటాయి. దాని ఐడియాలతోటి దీన్ని ఇంకా చాలా హై లెవెల్ తీసుకుపోవాలంట. రైట్ సార్, కొంచెం మీ పర్సనల్ విషయానికి వస్తే, ఈ 60 ఇయర్స్లో మీరు అసలు అనవసరంగా ఈ ఫీల్డ్కి వచ్చినాము, అనవసరంగా ఈ బిజినెస్కి వచ్చినాము ఎప్పుడు అనిపించిందా? ఎప్పుడు అనిపించలే, నథింగ్ అబద్ధమని చెప్పాలి. అసలు ఏమనిపించలే, హ్యాపీ. చాలామందికి విద్యాదానం చేస్తున్నాను. ఎక్కడ పో, మహాత్మా గాంధీ లా కాదు, ఇండియాలో ఎవరు నాట్ హైదరాబాద్, ఇండియాలో పోయి ఏ లా లా వాళ్ళ దగ్గరకున్నా న్యాయం మహాత్మా గాంధీ లా కాదు గోదరేటంటే రండి సార్ కూర్చోండి. ఆ లెవెల్కి ఉన్నప్పుడు దాన్ని మనం తప్పుగా అంటే మీ కాలేజీ అంటే కాలేజీ గురించి కాకుండా మీ పర్సనల్గా ఎప్పుడన్నా బాధపడే రోజు? ఏం బాధపడలే, ఎప్పుడు బాధపడలే. కాకపోతే బాధలు వస్తాయి. ఎవరో ఎవరో వీళ్ళు వాళ్ళు ఆర్గనైజేషన్ వచ్చి అది ఇది అన్నప్పుడు కొద్దిగా అనిపిస్తుంది. అవన్నీ తప్పు, ఎక్కడైనా కొద్ది కష్టం లేదు, సుఖం ఉండదు కదా. రైట్ సార్, నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? ఎక్స్పెన్షన్ ప్లాన్ ఏమైనా చేస్తున్నారు? ఇదే మ్యాక్సిమం రీచ్ అయిపోయినాం. నా దగ్గర KG to PG ఉంది లాలో. 3-5 ఇయర్స్ కోర్స్ ఉంది, 3 ఇయర్స్ కోర్స్ ఉంది, పీజీ కోర్స్ ఉంది. ఇంతకంటే లాలో ఎక్కువ చేయడానికి లేదు. నా దగ్గర ఉన్న కోర్సులు ఒక మ్యాక్సిమం ఉస్మానియా లోడు కలవు, ఎక్కడ లేవు, ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు LLB ఆనర్స్ నా దగ్గర ఉంది, బీకామ్ LLB నా ఉంది, BBA LLB నా, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్, ఈ న్యాయ వృత్తి కోసం మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ ఫీల్డ్ గురించి? న్యాయ వృత్తి కోసము సింగ్యూ గారు ఒకటి చెప్పినామంట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. నేషనల్ లా స్కూల్స్ బిట్వీన్ లా కాలేజెస్. ఇది నేషనల్ లా స్కూల్స్ అనేది ఓన్లీ క్లర్క్లను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ. ఈ కాలేజెస్, లా కాలేజెస్ ఏంటంటే లోకల్ లా కాలేజెస్, జెన్యున్ అడ్వకేట్స్, జెన్యున్ జడ్జిలను ప్రొడక్ట్ చేసే ఫ్యాక్టరీ లెక్క. దానికి ఆయన ఒకటే చెప్పాడు, నేషనల్ లా స్కూల్ పిల్లలు బ్రాయిలర్ కోడి పిల్లల లెక్క, బ్రాయిలర్ కోడి లెక్క. ఈ మా కాలేజీలో పిల్లలు ఊరు కోడి ఉంటుంది కదా, ఆ ఊరు కోడి తన ఫుడ్ సంపాదించుకోవాలి, పిల్లలను బతికించుకోవాలి, మళ్ళీ పిల్లలు అట్లా ఆ విధంగా వాళ్ళు అన్నీ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు లేరు. వాళ్ళు నల్సారు అటువంటి పెద్ద నేషనల్ లా స్కూల్ అదేమి ఉండదు. వాళ్ళ ఫాదర్స్ కోటీశ్వరులు, మల్టీమిలియనర్స్ ఉంటారు. వాళ్ళకి ఏముండదు, ఓన్లీ చదువుకోవాలి పోవాలి. పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో CEO గీఓ అవుతారు, ఎఫ్ఐ లీగల్ అడ్వైజర్ అవుతారు, అయిపోయి ఆ విధంగా ఉంటుంది. సొసైటీలో లాయర్ అనగానే ఒక పక్క పాజిటివ్తో పాటు నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్స్ అనేదాన్ని ఎన్ లైన్ ఉంటాయి, పాజిటివ్ పాటు నెగిటివ్. కాకపోతే ఏంటంటే లాయర్ ఈ మధ్యన కొద్దిగా కరప్షన్కి ఎక్కువ అలవాటు పడి కొంతమంది తోటి చెడిపోకూడదు. కానీ నార్మల్గా లాయర్ వృత్తి చాలా మంచిది, దేనికి మించిన వృత్తి లేదు. ఇది ఓన్లీ ఇండిపెండెంట్. ఆయన ఇష్టం ఉన్న రోజు డ్యూటీ చేస్తాడు, ఇష్టం లేని రోజు డ్యూటీ చేయడు. వేరే దాంట్లో ఎక్కడ పోయినా అట్లా కాదు, ఇలా కంపల్సరీ పోవాలంటే పోవాలి. ఇంకోటి ప్రపంచంలో అత్యధికంగా సంపాదించుకోడు అడ్వకేటే, మినిట్ టు మినిట్ కాస్ట్ చేస్తాడు. ఇక రామ్ జెట్మలాని ఉన్నాడు, ఒక కేసుకి ఇంత కాదు, 15 నిమిషాలు వాదిస్తే 15 లక్షలు అట్లా. కపిల్ సిబ్బల్ గిబ్బల్ వీళ్ళందరూ. లాయర్ విషయానికి వస్తే మీకు నచ్చిన, అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీకు నచ్చిన వ్యక్తులు ఎవరు ఉన్నారు సార్? ఎవరంటే అందరూ నచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఒకరిద్దరు పేరు చెప్పిన అనుకో, వేరే వాళ్ళకి అది అవుతుంది. అది మ్యాక్సిమం అందరు నచ్చిన వాళ్ళే. ఇంకోటి అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సాగుతుంది కదా. అదేవిధంగా అందరూ మనకు దగ్గర మనం మంచిగా ఉన్నంతసేపు. ఇలా ఎవరు, జస్టిస్ గోపాలరెడ్డి గారు అనుకోండి, జస్టిస్ నరసింహారెడ్డి గారు అనుకోండి, జస్టిస్ చంద్రయ్య గారు అనుకోండి, జస్టిస్ ఇలా అట్లా చాలామంది మనకందరు ఇవందరు లార్డు లార్డుకే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. జస్టిస్ సింగ్వి గారు, మా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ చైర్మన్ ఎస్కే కార్వేందన్, ఆదిశ్ అగర్వాల్, వీళ్ళందరి దగ్గర వాళ్ళే. రైట్ సార్, మీ ఏరియాలో ఎంతమందిని లాయర్లుగా తీర్చిదిద్దరు? 10,000 మంది అడ్వకేట్లు బయటకు వింటారు. రైట్ సార్, కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మేడం సార్? మా మిస్సెస్ ఇప్పుడు ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబరు, మా అబ్బాయి పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ తమిళనాడు శస్త్ర అయింది, LLB మహాత్మా గాంధీ లా కాలేజ్.
ఎంబీఏ రెడ్గర్స్ యూనివర్సిటీ న్యూజెర్సీ అమెరికా. మా కూతురు డాక్టర్ కామ్యన్లో వెళ్ళి మన ఎంబీబీఎస్ అయిపోయింది, ఔషధజ్ఞుడికి అయిపోయింది. రైట్ సార్, కొంచెం బ్యాక్ వెళ్తే మీ మ్యారేజ్ డేస్ విషయం చూస్తే, ఇక్కడ మీరు అప్పట్లో మీరు ఏం చదువుకోలేనారు, చదువు అవ్వలేనారు కదా, ఎట్లా ఉండే అంటే మీకు అది పెళ్లి విషయంలో అప్పుడు కొంచెం అంటే నేను అప్పటికి బిజినెస్ చేస్తూ ఉన్నా. పెళ్ళి అనే వరకు ఆమె ఎవరో కాదు, మా మామ వాళ్ళ బిడ్డనే, మేనమామ కో బ్రదర్ వాళ్ళ బిడ్డ, అంతా తెలిసిన ఫ్యామిలీస్ అవి. వాళ్ళు అన్నీ చూసే చేసుకున్నారు, చదువున్నా లేకున్నా చూసి, కాబట్టి అంతా అండర్స్టాండింగే ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండా, ఎట్లా కాన్ఫిడెన్స్ ఉండే కదా, కాన్ఫిడెన్స్ చేసుకున్నాక వీళ్ళు సుఖపడతారు కదా. అంటే అప్పట్లో మీరు కొంచెం డబ్బులు బాగుండే, కారు ఉండే, అన్నీ ఉండే, పెళ్ళి అప్పటికే స్టేటస్ ఉండే. మా నాయన పెద్ద ఇంజనీరు, హైదరాబాద్లో ఓన్ హౌస్. అంతకంటే ఏం కావాలి చెప్పండి. అంతకంటే మిమ్మల్ని చూసి కాదంటారా? మమ్మల్ని ఆ కాలంలో పెళ్ళిళ్ళు ఎవరైనా పెద్ద మనసులో చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇప్పటిలాగా పోయి కూర్చొని మీటింగ్లు గీటింగ్లు పెట్టి ఉండే కదా, అరే ఆ పిల్ల మంచిగా ఉందిరా చూసుకోరా అంటే చేసుకోవాల్సిందే తప్ప, చల్లలేని పిల్ల నచ్చలే అనే స్టేజ్లో అయితే అప్పుడు లేకుంటున్నారు. మీరు అట్లే ఉండరా? అంతే, మా నాయన వాళ్ళు చెప్పిందే ఒప్పుకున్నాం. వాళ్ళు ఇలాంటి ఆ ఫ్యామిలీ కూడా తెలిసిన ఫ్యామిలీ మాకు, కాబట్టి మంచి ఫ్యామిలీ, ఓకే అని చేసేసుకున్నాం. పాలిటిక్స్ విషయం వస్తే ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ ఈ పాలిటిక్స్? ప్రస్తుతం అనేది పాలిటిక్స్ ఎప్పుడు ఒకటే లేకుంటాయి, కాకపోతే పాష్ అయిపోయింది. పాష్ అయిపోయాక ఈ మన ఈ మధ్యన ఈ యూట్యూబ్లు గీట్యూబ్లు వచ్చి అంతా కామెంట్ చేసి అది చేస్తారు తప్ప, సోషల్ మీడియా పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఒకటే లేకుంటుంది. కాకపోతే అప్పుడు ఇంత స్వార్థం లేకుండా పొలిటికల్లో, ఇప్పుడు ఎక్కువ స్వార్థమైంది. అప్పుడు 10 రూపాయలు పని చేస్తే 5 రూపాయలు జేబులు వేసుకున్నప్పుడు 5 రూపాయలు పబ్లిక్ కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు 10 రూపాయలు పెడితే 9 రూపాయలు 90 పైసలు జేబులు వేసుకొని 10 పైసలు ఖర్చు పెట్టే ఉద్దేశం లేదు. అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త నుంచి పైకి వచ్చి కదా, ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ సిచ్యువేషన్? ఇయో రూలింగ్ గవర్నమెంట్ మీద ఎవరికైనా అసంతృప్తి ఉంటారు. రేపు కాంగ్రెస్ కూడా అందుకే కదా పోయింది, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసంతృప్తి ఉండే పోయింది. పబ్లిక్ ఎవరిని ఎవరు సాటిస్ఫై, ఒక ఇంట్లో 4 ఉంటే 4 మనం సాటిస్ఫై చేయనప్పుడు ప్రపంచాన్ని ఏం చేస్తాం చెప్పు. అంటే ఇక్కడ మార్పు ఎక్కడ రావాలంటే మార్పు ఓటర్లో రావాలి. డబ్బులు తీసుకోకుండా ఓటేసినాడు మొత్తం మార్పు వస్తుంది. వాడు ఎవడో తెలియకుండా ఎంత ఇచ్చిండ్రా నాకు 2000 ఇచ్చిన, ఎంత ఇచ్చిన నాకు ఇలా ఫుల్ పార్ట్ ఇలా. ఇంకా ఎంత వరెస్ట్ అయింది పాలిటిక్స్ అంటే, ఒకప్పుడు స్లమ్ ఏరియాస్లో మందు బాటిల్లో డబ్బులు పంచేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. మరి అపార్ట్మెంట్స్లో కూడా బ్లాక్ డ్యాగు, పీటర్స్ కాటు అట్లా కాస్ట్లీ ప్లస్ మందు డబ్బులు అయినాయి. ఎవడు మామూలు ఎవరు వాడతారు చెప్పండి? ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్లు 3 కోట్లు అంటే ఎమ్మెల్యేకి ఎన్ని కోట్లు కావాలి, ఎంపీకి ఎన్ని కోట్లు కావాలి? అక్కడ 3 కోట్లు పెట్టినాడు, 2 కోట్లా 30 కోట్లా సంపాదించాలనుకుంటున్నాడు, తప్పేముంది? అంటే వ్యవస్థ మారాలంటారు మీ అభిప్రాయం? అంతే, వ్యవస్థనే మారాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, స్ట్రేట్ అవే మీ ఒపీనియన్ ఏంటి సార్ కేసీఆర్ మీద? చెప్తే కదా, ఎవరు ఎవరిని సాటిస్ఫై చేయలేరు ఎక్కువ రోజులు. వీళ్ళు అదే ఎంతమంది సాటిస్ఫై చేస్తారు? ఒక్కడికి ఇస్తే ఇప్పుడు మొన్న వరద సాయం ఇచ్చారు, ఒక్కడికి ఇచ్చే వరకు 100 మందితో శత్రుత్వం అయ్యారు, ఇవ్వకుంటే ఏం కాకపోతుంది. రాజకీయాలు ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు, అక్కడ మేనేజ్ అయినారు అంతే. ఎవరికైనా అంతే అవుతుంది, సాటిస్ఫాక్షన్ కాకపోయే వరకు మైనస్ అవుతుంది. స్టూడెంట్స్ పేరెంట్స్ రెగ్యులర్ ఇప్పుడు నేను చూస్తున్నాను, చాలా మంది వచ్చిపోతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమనిపిస్తుంది సార్ అంటే మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలను ఏం చేస్తే మర్చిపోతారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి ఎక్కిస్తే వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టు, తప్పు అది, చాలా తప్పు. ముఖ్యంగా 5 ఇయర్స్ కోర్స్లో పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలను ఏం చేస్తే 15 డేస్కి ఒకసారి కాలేజీకి రావాలి, కలవాలి, క్లాస్లో పిల్లలు ఎట్లా అవుతారు, మేము ఎట్లా చెప్తున్నాము. మా కాలేజీలో ఆ ప్రొవిజన్, వేరే కాలేజీలో క్లాస్ రూమ్లో కోనేరు పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళని మా కాలేజీలో ఆ ప్రొవిజన్ లేదు. పేరెంట్స్ని డైరెక్ట్గా ప్రిన్సిపాల్ కలిసినా నాకు కలిసినా చక్క క్లాస్ రూమ్లో పంపిస్తాం. ఆ విధంగా పోయి చూస్తున్నాను అనుకో, పిల్లలు భయపడతారు అందరికంటే. ఏంటంటే మా పేరెంట్స్ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి చేస్తుంటే ఇంటికాడ కొద్దిగా ఇప్పుడు వాళ్ళు కొడతారు అంటారు. కానీ ఇవాళ పేరెంట్స్ మేము సిగ్గుదప్పి పేరెంట్స్ మీటింగ్ పెడతాం. ఈ లెవెల్లో పేరెంట్స్ మీటింగ్ ఎవరు పెట్టరు. పెడితే పిల్లలు ఎంత వచ్చినా ఒక్కసారి రెండుసార్లు వచ్చిన థర్డ్ పేరెంట్స్ రాకుండా చేసేస్తారు. మేము ఫోన్లు ట్రాప్ చేస్తారు, ఫోన్లు కట్ చేస్తారు, లెటర్లు కట్ చేస్తారు, ఏం చేయాలి. ఎస్ఎంఎస్ కూడా పేరెంట్స్ కొనియారు. ఒకసారి రెండుసార్లు ఇంకా మేము కూడా పెట్టకుండా అయిపోతాం. పేరెంట్స్ ఇవ్వరాకపోతే ఏం చేస్తాం చెప్పి, ఎవరు పేరెంట్స్ వస్తారంటే రెగ్యులర్ ఎవరైతే వస్తారో వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఈ బ్యాక్ లాగ్స్ వీళ్ళందరూ డుమ్మలు కొట్టే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఎవరు రారు. దానికి ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చూసినారుగా ఒక అతనికి వస్తే చెప్పిన సార్, ఈ వ్యవస్థ సేమ్ ఇది స్టార్టింగ్లో ఉండనా ఇప్పుడు ఈ మధ్య ఇట్లా అయినా? స్టార్టింగ్లో ఇట్లా ఉన్నా సార్? స్టార్టింగ్ అంతా లేకుండా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా చేంజ్ అయింది పిల్లలలో. సోషల్ మీడియా ఇవి అవి సెల్ ఫోన్స్ వచ్చినాక చాలా చాలా చేంజ్ అయింది. అసలు ఒక పిల్లలు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఒకరైతే ఇంటికి పోతలేరు, ఇద్దరు కలిసే పోతారు, ఆ విధంగా అయిపోయింది.
స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం వెనకటి ఓల్డ్ సినిమాలు చూస్తే లంగావోని వేసుకొని పోతుండే పిల్ల, ఈ డిగ్రీ వస్తే చీర కట్టుకొని పోతుండే, అట్లా ఏముంది అందరు షార్ట్ల మీదనే వస్తారు. అప్పుడు ఎథిక్స్ ఉండే ఒకటి అది ఉండే, ఇప్పుడు ఏం లేవు. అంటే అవి వేసుకుంటాను తప్ప అని కాదు, ఒక దగ్గరకు పోయినప్పుడు పద గుడికి పోయినాము నిండో డ్రెస్ వేసుకొని పోవాలి, ఆ డ్రెస్లతో అయితే పోలేము కదా, గుడి అంటే అట్లా పోవాలి. ఇప్పుడు అదంతా ఏం లేదు. సక్సెస్ రేట్ మహాత్మా గాంధీ ఉస్మానియాలో టాప్. మీరు ఎప్పుడైనా అనుకోండి టాప్ 10లో 5-6 మావే ఉంటాయి, గోల్డ్ మెడల్స్లో మావే ఉంటాయి. తర్వాత మార్కులలో ఒక పిల్లలకు హైయెస్ట్ మార్క్స్ మా కాలేజీ ఉంటాయి, కాబట్టి దాంట్లో మమ్మల్ని బీట్ చేస్తూ ఇవ్వలేరు. రైట్ సార్, ఇప్పుడు మీరు పేరెంట్స్ అన్నారు కాబట్టి మార్పు ఎక్కడ రావాలి సార్? స్టూడెంట్స్ రావాలా, పేరెంట్స్ రావాలా, ఎక్కడ రావాలి సార్? పేరెంట్స్లే రావాలి సార్. స్టూడెంట్లో మార్పు రాదు, అవయస్లో అది ఎవరు నీకున్న రాదు నాకున్న రాదు పిల్లలకు రాదు, కానీ పేరెంట్స్లో మార్పు రావాలి. అవయస్ ఎటువంటిది అంటే ఒక మనిషి అతడే ఉంటాడు, 15లప్పుడు ఒక విధంగా ఆలోచిస్తాడు, 20 ఏళ్ళకు ఒక విధంగా, 60 ఏళ్ళకు ఒక విధంగా ఆలోచిస్తాడు. మనిషి సేమ్ మనిషి, వయసు ప్రకారం ఆలోచన మారుతుంది. కాబట్టి పేరెంట్స్ అది పెద్దోళ్ళు వాళ్ళకి అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు మర్చిపోవాలి. ఇవాళ ఏమైంది, ప్రతి ఒక్క పిల్లల క్రెడిట్ కార్డే సెల్ ఫోనే అన్నీ. కొత్త సినిమా రిలీజ్ వస్తే నువ్వు నేను పోము, వాడు 500 అయినా పెట్టిపోతాడు. సో పిల్లల్లో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? పిల్లలు చేంజ్ రావాలి, కానీ పిల్లల్ని చేంజ్ చేయాలంటే పేరెంట్సే కదా. ఈ రోజులలో పేరెంట్స్ చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక అప్పుడు ఎవరు ఏమేం చేయలేము, పేరెంట్ చెప్తే పిల్లలు ఉంటే అప్పుడు ఎవరు హెల్ప్లెస్, ఆడు హెల్ గో టు హెల్ అంటారు చూడు ఆ పిల్లలు అంతే. రైట్ సార్, మహాత్మా గాంధీ కాలేజ్ ఒక క్రియేటర్ అనుకోవచ్చు, ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎట్లా ఉంది సార్ స్టూడెంట్స్? నా ఉద్దేశం నా వరకు సోషల్ మీడియాతోటి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. నేను ఆ మధ్యన ఒక దగ్గర చూసినాను, జస్ట్ 8th క్లాస్ పిల్ల సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఏవో పిచ్చి పిచ్చి వస్తుంది, అది చాలా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనది ఫారెన్ కల్చర్ కాదు, మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ అంతా ఎక్కువ. ఫారెన్లో అంటే వాళ్ళు 6 నెలలకు పిల్లలని మారుతారు, మన ఇండియా ఇంకా రాలేదు అది. ఇప్పుడు అవన్నీ చూసినాక పిల్లలకి ఆటోమేటిక్గా మైండ్ అవుతుంది. సార్, మన కాలేజ్ విషయానికి వస్తే ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్? మా కాలేజ్ మార్నింగ్ 9 to 1:30, మళ్ళీ ఎవరైనా డౌట్స్ ఉంటే 2 to 3:30 వరకు చెప్పించుకోవచ్చు. టోటల్ మా ప్రిన్సిపాల్ అకాడమిక్ అంతా ఆయన చూసుకుంటాడు, ఏ పిల్లలైనా మా దగ్గర డైరెక్ట్ కలవచ్చు, ప్రిన్సిపాల్ కలవచ్చు, నన్ను కలవచ్చు, ఏ ఇబ్బంది వచ్చినా మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. ఏదైనా ఒక వాళ్ళకి పిల్లలకు అన్ని విధాలా హెల్ప్ చేస్తుంటాం, పిల్లలకు చదువుకోవడానికి. నేను ఒకటే చెప్తాను, చదువుకునేటానికి ఒక దండం, చదువుకునే 2 దండాలు. పూషగాడిది వచ్చి మేషగాడిది నిలబొట్టద్దు అన్నట్టు చదువుకునే వాళ్ళకి చెప్తాను మీకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు చెడగొట్టకండి, మీకు అన్ని విధాలు చేస్తాను, చదువుకుంటానికి ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్తుంటాను. మహాత్మా హైదరాబాద్లో కావచ్చు, దేశంలో కావచ్చు, చాలా కాలేజీలు ఉన్నాయి, లా కాలేజెస్ చాలా. సో వాటితో కంపేర్ చేస్తే మన కాలేజీకి ఉన్న ఇదేంటి సార్ స్పెషల్? స్పెషల్ అంటే ఏముంటుంది బ్రదర్, ఇప్పుడు ఒక హోటల్ పోతే ఆ మంచి ప్యారడైజ్ హోటల్ అని ఉంది, అందరూ బిర్యానీ పెట్టిన వాడు పెడుతున్నాడు, అందులో కొద్దిగా మంచిగా చేసి పెట్టేది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆమె ఢిల్లీకి వెళ్ళి వచ్చి ప్యారడైజ్లో తినిపోయాడు. బ్రాండ్ ఇమేజ్ ఒకటి, వాళ్ళు చేసే ఫుడ్ ఒకటి. మా దగ్గర ఏంటంటే మా స్టాఫ్ కానీ మేము కానీ పిల్లలని చాలా జాగ్రత్త చూసుకుంటాం, ఎవరు ఇట్లా పట్టించుకోరు. ఇప్పుడు నార్మల్గా హాలిడేస్ అయితే కాలేజ్ దగ్గర రారు, నేను నా ప్రిన్సిపల్ వస్తాం, వచ్చి హాలిడే అయితే కూడా హాఫ్ డే కూర్చొని అన్నీ ఏమేం చేయాలి ఏం కథ మొత్తం బేరీ చేసుకొని చెప్పుకొని చేసుకొని పోతాం. పిల్లల గురించి అంత పట్టించుకుంటాం, పేరెంట్స్ గురించి అంత, వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తాం. నువ్వు ఏ కాలేజీలో కూడా సెక్రటరీ కరెస్పాండెంట్ ఉంటే ఇట్లా కూర్చోడు, వాడు దొరకడు, వాడు ఏదో ఒక వెనుక ఒక రూమ్ ఉంటుంది కూర్చొని 2 నిమిషాలు అకౌంట్ చూసుకొని వెళ్ళిపోతాను. నేను అట్లా కాదు, రెగ్యులర్ వస్తాను, రెగ్యులర్ కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ అనుకోవచ్చు సార్? టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర ఎక్కడ ఫెయిల్యూర్ కాదు, ఫ్రాంక్గా చెప్తున్నా, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర ఫెయిల్యూర్ మాత్రం కాదు. అది ఎక్కడైనా ఎక్కడైనా ఏ దానికైనా తీసుకోండి, ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏదో చెట్ల మీద ఇస్తారాకు అది కుడితే అది అంతే ఉంటుంది. సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్ ఉన్నారు కదా, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు సార్ మీరు అబ్జర్వ్ చేస్తారు? నా స్టూడెంట్స్ టాప్, ఏ కాలేజీలో నా స్టూడెంట్స్ బీట్ చేస్తూ లేరు, ఇలా డిసిప్లిన్లో కూడా నాకు స్టూడెంట్స్కి మించిన లేరు. ప్రతి ఒక్క కాలేజీలో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటే కాలేజీకి వెళ్ళి ఒక 5 కిలోమీటర్ దూరం ఏదో ఆడిటోరియం తీసుకొని హాల్ తీసుకొని చేస్తారు. మహాత్మా గాంధీ కాలేజ్ అదే కాదు, నా కాలేజీనే టాప్ రోల్ ఆడిటోరియం ఉంది, నా కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తాను. ఆ దమ్ము గట్స్ ఉన్న కాలేజ్ ఇది ఒకటే, దాని కారణం మీద నా స్టూడెంట్స్ మీద నాకున్న నమ్మకం. సోషల్ మీడియా కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల స్టూడెంట్స్ చాలా ఇదైపోతున్నారు, డైవర్ట్ అయిపోతున్నారు. అంటే మీరు రెగ్యులర్గా చూస్తుంటారా, అది ఏమైనా మన కాలేజ్ ఇంపాక్ట్ పడ్డా స్టూడెంట్స్? ఎట్లా 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లల నుంచి ఎఫెక్ట్ పడ్డదండి ఈ సోషల్ మీడియా.
మొన్న నేను టీవీలో ఒక చిన్న సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు ఏదో పెట్టారు ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు అంతవరకు ఇద్దరు అన్న చెల్లి అక్క తమ్ముడు స్కూల్ కలిసిపోతారు ఎవడైతే షో చేసి పెట్టారో ఆ పిల్లో ఫోన్ ఆవిడ ఫోన్ పట్టుకొని ఒక కుట్టరు తండ్రి ఇంటికి వచ్చేవరకు పట్టించుకోవట్లేదు 100% పేరెంట్సే నేను పిల్లలు తప్పనని పిల్లలు చేస్తారండి పిల్లలు చేస్తారు కాబట్టి పిల్లలు వాళ్ళు ఇప్పుడు మనం వయసు చిన్న ఉన్నప్పుడు చేయలేదా అమ్మ నాయన జేబులో డబ్బులు కొట్టేసినాం పోపు డబ్బులు కూడా అన్నీ చేసినాం ఇప్పుడు గొప్ప చెప్తాం పేరెంట్స్ అలాంటి పిల్లలు సెట్ అవుతారు అది ఫ్యూచర్ గురించి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు ఏమైనా జరగవచ్చు జరగకపోవచ్చు ఇప్పుడు ఇట్లా కోవిడ్ వస్తా అనుకున్నామా ఫ్యూచర్ ఏమవుతుందో మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి ఫ్యూచర్ గురించి మనం చెప్పే జ్యోతిష్యం చెప్పే కెపాసిటీ అనేది స్టూడెంట్స్లో మార్పు వస్తుందని ఎక్స్పెక్టేషన్ మార్పు అనేది స్టూడెంట్స్లో ఇప్పుడంతలా కష్టమే ఈజీ లైఫ్కి అలవాటయ్యారు ఈజీ దానికి అలవాటయ్యారు దాంతో హార్డ్ వర్క్ చేయాలంటే మళ్ళీ ఒక టర్మ్ చేంజ్ కావాలి సరే ఇప్పుడున్న స్టూడెంట్స్ చూస్తే కాలేజీకే పోని పరిస్థితి చదవడం పక్క పెడితే కాలేజీకే పోని పరిస్థితి అసలు ఏం జరుగుతుందని కూడా తెలుసుకోని పరిస్థితి సో ఎట్లా చూస్తారు సార్ దీన్ని అంటే వెనుకబోతుంది అనుకోవచ్చా ఎట్లా ఎక్కడున్నా చదువుకుంటే చదువుకుంటే కానీ కాలేజీకి వచ్చే వరకు చదువుకుంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ వస్తుంది ఎక్కడున్నా చదువుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు ఆన్లైన్లో అవుతున్నాయి ఇంకా అమెరికాలో అవన్నీ అవుతున్నాయి కదా ఇక్కడ ఉండేవి చేస్తుంటారు కానీ తప్పేం కాదు కాలేజీకి వచ్చి చదువుకుని పెద్దది కాదు కాలేజీకి వస్తే సబ్జెక్ట్ ఒక లెక్చరర్ చెప్పేది అంటే మన మైండ్లో ఆటోమేటిక్ కూర్చుంటుంది అర్థమైందా అదే బుక్ పెట్టుకుంటే అంత కాదు ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ నేను చెప్పగలుగుతున్నా అది నా ఇంతగా నాకు ఇన్ని క్వశ్చన్స్ ఏవి రేజ్ కావు నువ్వు ఎంత ఆలోచించో నాకు రేజ్ కాదు రైట్ సార్ ఫైనల్గా మహాత్మా గాంధీ కాలేజ్ యొక్క ప్రధాన టార్గెట్ అనుకోవచ్చు లక్ష్యం ఏంటి నాకు మంచి అడ్వకేట్స్ని తయారు చేయాలి పెద్ద పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలను తయారు చేయాలి అది నా ఏం అంటే ఇప్పుడు లేరని మీ అభిప్రాయం సుప్రీంకోర్టు వరకు నా వాళ్ళు వెళ్ళలేదే హైకోర్టు వరకు వెళ్ళినారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలంటే మంచి సబ్జెక్టు టఫ్ ఉన్నోడు బాగా కెపాసిటీ ఉన్నోళ్ళే వస్తారు ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇలా అస్సాం గుజరాత్ బాంబే హైకోర్టులో కూడా ఉన్నారు నా దగ్గర చదివిపోయిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో స్టూడెంట్స్ జస్టిస్ చెల్మేశ్వరు అస్సాంలో జడ్జి ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు వాడు అడిగినాడు ఎక్కడంటే మహాత్మా గాంధీ అక్కడ అంటే హైదరాబాద్లో ఒక ఇంత పెద్ద కాలేజ్ ఉందా అని అన్నాడు తర్వాత వచ్చిండు కాలేజీకి వచ్చి ఆయన అన్నాడు నేను నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అండి ఇంత బాగా నడిపిస్తారు గ్రేట్ అన్నాడు హార్డ్ వర్క్ చేసిన వాళ్లకు ఫ్యూచర్ బాగుంటుంది హార్డ్ వర్క్ లేని వాళ్లకు ఎప్పుడైనా అత్యవసర మార్కులు వచ్చినప్పుడు చెట్టు కింద పేరు అవుతుంది తప్ప గొప్ప జడ్జి కాలేడు హానెస్ట్ హార్డ్ వర్క్ ఉండాలి పైకి రావాలంటే ఇలా మా కాలేజీ కూడా పెద్ద గొప్ప కాదు మా ప్రిన్సిపాల్ హార్డ్ వర్క్ నా హానెస్ట్ వల్లనే ఈ లెవెల్కి వచ్చింది ఎందుకంటే 24 hours 365 days మేము అవైలబిలిటీ ఉంటాం కాలేజీలో ఆ విధంగా అవైలబుల్ ఉంటే కాలేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది